నమ్మ ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారి పరిపాలన ఎలా ఉంది, నచ్చిందా మీకు? చాలా బంగారంలా ఉంది, బాగా చేస్తున్నాడు ఆయన. ఆయనలాగా ఎవరు చేయలేదు ఇదివరకు కూడా. నాకైతే బాగా నచ్చింది. చెప్పిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు కదా. ఆ కరెంటు అసలు పోకుండా ఉంచుతామన్నారు, ఉంచుతున్నారు. నీళ్ళకైతే కొరతే లేదు. ఇంకోటి ఏంటంటే ఆ గ్యాస్, మరి ఎవరి ఆజాయమో తెలియదు, గ్యాస్ రేటే బాగా పెరిగిందమ్మా, బాగా పెరిగింది రేట్లు. బియ్యం రేటు కూడా 60 రూపాయలు కేజీ బియ్యం. మా లాంటి వాళ్ళు మాకు రేషన్ కార్డు ఇవ్వలేదు, పింక్ కార్డు చేస్తే కూడా ఇవ్వలేదు. మా ఆయన లైబ్రేరియన్ అని పింక్ కార్డ్ ఇచ్చారు, ఆ కార్డుకి ఇప్పుడు నాట్ అవైలబుల్ కదా. అదంటే ఏమి ఇవ్వట్లేదు కదా, మాకు ఇంకా అన్ని కొనుక్కొని తినాలి 60 రూపాయల కిలో బియ్యం. అయితే డెవలప్మెంట్ పరంగా ఎలా ఉందమ్మా ఇప్పుడు? డెవలప్మెంట్ అంటే చాలా బాగానే ఉందమ్మా. గ్రేటర్ హైదరాబాద్ బాగానే ఉంది కదా, చాలా బాగా ఉన్నాయి. పిల్లలకు జాబులు అవన్నీ బాగానే ఉన్నాయి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత బంగారు తెలంగాణగా మారిందంటారా? మారిందనే చెప్పాలి. గొడవలు లేవు, చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ముస్లిము గొడవలు లేవు, ఎవరు గొడవలు లేవు. అప్పుడు బాగా కాంగ్రెస్ పీరియడ్లో బాగా తన్నుకునేవాళ్ళు, రౌడిజం ఉండేది బాగా. ఒకరినొకరు అబ్బో ముస్లిమ్స్ అయితే తెలుగు వాళ్ళని చాలా సతాయించారు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత చాలా కామ్ అయ్యాను. ముస్లింలు కూడా బాయ్ బాయ్లాగా బతికేస్తున్నారు కలిసి. గొడవలు అంటూ లేవమ్మా. కేసీఆర్ వచ్చిన తర్వాత ప్రశాంత వాతావరణం ఉంది. నన్ను అడిగితే నా ఎక్స్పీరియన్స్. రీసెంట్గా కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది కదా, ఇక్కడ కూడా కాంగ్రెస్ గెలుస్తుంది ఎక్కువ చర్చలు చేస్తున్నారు. సో గెలిస్తే ఎలా ఉంటుంది? గెలిస్తే అయితే ఏమన్నా ఆయన చాలా అరాచకాలే అవుతాయని నేను అనుకుంటున్నా, నా ఒపీనియన్. నాకు ఈ తెలంగాణ ఈయననే ఉండాలి, కేసీఆరే ఉండాలి. ఆ సెంటర్లో మీ జాయిన్ అవనే ఉండాలి, బీజేపీ మోడీ సర్కార్ గారే పర్వాలేదు. ఆయన కూడా బాగానే చేస్తున్నారు. కొంత అందరూ నానుడు ఏంటంటే రేట్లు పెంచేస్తున్నారు అది ఇది అని కొంచెం ఆయన మీద వ్యతిరేకంగా ఉన్నారు, కానీ మాకైతే అదేం అనిపించట్లేదు. ఇప్పుడు కేసీఆర్ గారి పరిపాలన చూశారు కదా, సో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిది కూడా చూశారు, అంతకుముందు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారిది కూడా చూశారు. సో వీళ్ళు ఏంటి డిఫరెంట్ అంటారు అప్పటికి ఇప్పటికి? డిఫరెంట్ అంటే ఏముందమ్మా, రెంట్ ఏమైతే వాళ్ళ మీద ఇంక ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాతే మంచిగా అనిపిస్తుంది మాకు. సపరేట్ తెలంగాణ అయిన తర్వాత చాలా బాగుంది. అప్పుడు ఉమ్మడిగా ఉండేవి ట్విన్ సిటీస్, ఆ ఏపీను ఇది కలిసి ఉండేది కదా, అప్పటి మీద ఇప్పుడు బాగుంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇప్పుడు బీజేపీ ఏ విధంగా ఉండిపోతుంది బీజేపీ పార్టీ? నా ఉద్దేశం అయితే మళ్ళీ సెంటర్లో స్టేట్లో వాళ్ళే ఉంటారని నేను అనుకుంటున్నా. టాక్స్ అయితే అవే, కేసీఆర్ గారే రావాలి, మళ్ళీ మోడీ సర్కార్ గారే ఉండాలి అనేది అనుకుంటున్నారు. మరి నేను బయటికి ఏమి ఎక్కువ వెళ్ళను. మరి నెక్స్ట్ ఇప్పుడు షర్మిలా గారు కూడా పోటీ చేయబోతున్నారు కదా తెలంగాణలో, ఆమె పార్టీ ఏ విధంగా బాగా, ఆమె దేనికి నిలబడతారంట? కాదమ్మా, తెలంగాణ టీఆర్ఎస్కా తిరుగుతున్నారు చూపిస్తున్నారు, కానీ నేను అంత గమనించట్లేదు. టీఆర్ఎస్కి నిలబడుతుందా? ఆపోజిట్గానా? అయితే ఆమె ఫెయిల్ అయిపోద్దిలే, ఆమెకేం రావు ఓట్లు, అసలు రావు. జగన్కి రానివి, ఆమెకే వస్తాయి షర్మిలాకి. వాళ్ళ పరిపాలన అంత కరెక్ట్ కాలేదు. వైఎస్ అంటే కొంచెం ఒక మాదిరిగా చేశారులే, కానీ జగన్ పరిపాలన అసలు ఏమీ లేదు. షర్మిల గారంటే ఇంకా అంతకంటే అస్సలు బాగాలేదు. అక్కడ జనాలు అంతా అల్లాడిపోతున్నారు ఏపీలో. ఏం పెట్టాడమ్మా, ఏం పెట్టారు, ఏం డెవలప్ అయ్యలేదు. వార్తలు కూడా చూస్తుంటాం కదా, అసలు ఏమి లేదు, అసలు ఏం పట్టించుకోవట్లేదు అంటే పబ్లిక్. నైన్ చంద్రబాబు నాయుడు కొడుకు ఈయన ఉన్నాడు కదా లోకేష్, అబ్బాయి వస్తే, ఎందుకంటే వాళ్ళ డాడీ ఎక్స్పీరియన్స్తో వెనక బ్యాక్ సపోర్ట్తో చేస్తే చేస్తాడని నమ్మకం మాకు. ఫైనల్గా ఎవరు వస్తే బాగుండదు? ఇక్కడైతే కేసీఆర్, డౌట్ లేదు, ఖచ్చితంగా మేమైతే కేసీఆర్కే చేస్తాం. చుట్టుపక్కల వాళ్ళు కూడా అదే చెప్తాం, కేసీఆర్కే అయ్యండి. బీజేపీ వస్తే ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఏ రాష్ట్రాల్లో అయితే ఉందో ఆ రాష్ట్రాల్లో అన్ని గొడవలు అవుతున్నాయండి. బీజేపీ మన రాష్ట్రంలో లేదు కాబట్టి మన రాష్ట్రంలో గొడవలు అనేవి ఏమీ లేవు. బీజేపీ వచ్చిందంటే అంతా మొత్తం విడదీసేస్తుంది. హిందూ ముస్లిం అంటది. ఎందుకని అలా జరుగుతుందంటే ఇంకా కొన్ని సంవత్సరాలు ఆయన ఉండాలనుకుంటున్నారు, పీఎంగా ఉండాలనుకుంటున్నారు కాబట్టి ఆయన ఇట్లా గొడవలు పెడితే గానీ నేను గెలవలేను అనేసి ఆయనకు అర్థమవుతుంది. ఆయన మంచి పనులు ఏం చేయట్లేదు కానీ అన్ని ఇవే పనులు చేపించేస్తున్నారు. కాంగ్రెస్ లో నాకు అంత జ్ఞానం లేదు సార్, లేదు. కాంగ్రెస్ టైంలో కూడా లేదు. ఈ బీజేపీ వచ్చినప్పటి నుంచి హిందూ ముస్లిం ఇవన్నీ గొడవలు అనేది జరుగుతున్నాయి. మనమందరం కలిసే ఉంటున్నాం కానీ ఈ రాజకీయ నాయకులే విడదీస్తున్నారు మనకి. అవును, చిచ్చులు పెడుతున్నారు. కేసీఆర్ అట్లే ఉంది, కొద్దిగా మంచి ఉంది, కొద్దిగా బాగాలేదు. ఇక బాగాలేదంటే అదేవిటి ఇదోటి, కొన్ని బాగా చేస్తున్నాడు, కొన్ని బాగా చేస్తలేడు. ఏమి ఇస్తలేడు, కొన్ని ఇచ్చిండు ఏడాది, చారాన్ని ఇచ్చిండు, బారాన్ని ఇవ్వలే. ఏమో ఆయన కొన్ని ఇచ్చిండు, ఫుల్ యాడ ఇచ్చిండు, ఇవ్వలే, ఇవ్వలేడు. జరిగింది కానీ తక్కువ జరిగింది, ఏం అంత చేయలేదు.
అయితే మరి నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎవరు గెలిస్తే బాగుందంటారు? ఎలక్షన్ లో ఏమో అప్పుడు ఎవరు గెలుచుతారో తెలియదు, అంత అంత చెప్పదు. ఏమో ఆయన ఆయన బాగాలేదు ఇప్పుడు అయితే కేసుకి నచ్చలేదు కేసు. కాంగ్రెస్ గెలిస్తే? కాంగ్రెస్ గెలిచితే అంటే ఇక కొద్దిగా తిప్పలు ఉంది వాళ్ళకు, తిప్పలతో ఉంది, వస్తే రావచ్చు రాకపోవచ్చు. బీజేపీ బీజేపీ ఏమో తెలియదు అన్న. చర్ పరిపాలన బాగుందండి, అన్ని నెరవేరుతున్నాడు అండి ఆయన. మాకేమి లేదండి, అక్కడ లేదు ఇక్కడ లేదు జాగా. మాకు ఆయన ఏమన్నా జాగా ఇప్పితే వాళ్ళకు ఆయన ఫోటో పెట్టుకుని దండం పెట్టుకుంటాం మేము. మేము గరీబ్ వాళ్ళు, మాకు ఏమీ లేదు. ఆయన ఏమైనా ఇప్పింతాడని చెప్పుకుంటున్నాం. ఆ డబుల్ బెడ్రూమ్ ఇప్పించడానికి ఆయన కాళ్ళు పెట్టుకుని దండం పెట్టుకుంటున్నాం. ఇక్కడే ఉంటున్నానండి, మాకు ఎక్కడ ఏమీ లేదు. అప్లై చేసుకున్నాం అమ్మా, వస్తుందని అన్నారు మొన్న. మా భార్య వెళ్ళింది, వస్తుందన్నారు. వస్తే ఆయన పేరు చెప్పుకుంటాను. ఇంకా ఆయన తప్ప నాకు ఇంకెవరో దేవుడి కింద కనిపించలేదు. ఆయన ఇప్పించడని చెప్పుకుంటున్నాను. ఆయన మంచిగా చేస్తున్నాడు అండి. ఈ సాయి బండి కాడ కాంగ్రెస్ పరిపాలన ఉన్నప్పుడు ఏం బాగుండేది కాదు. ఈయన వచ్చాక ఏమైందంటే మా బళ్ళోళ్ళకి ఏం సతాయించలేదు, మంచిగా చేస్తున్నాడు. ఈయనే ఉండాలి మళ్ళీ ముఖ్యమంత్రి, ఈయన కింద ఈయనే రావాలి. ఈయన వస్తేనే అన్నీ చేస్తాడు, ఇంకెవడొచ్చినా చేయడు.